మెదక్లో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి కార్యాలయాన్ని ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసుల తీరుపై ఆగ్రహించిన కార్మికులు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ప్రజాప్రతినిధులు ఉద్యోగులను కలవకుండా ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని, కార్మికులతో పెట్టుకుంటే భస్మం అవుతారని సీఐటీయు జిల్లా కార్యదర్శి మల్లేశం మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో గిన్నిస్ రికార్డు సాధించిన ఆర్టీసీని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని దుయ్యబట్టారు. ఇన్ని రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం దారుణమన్నారు. వెంటనే స్పందించి కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. మన అన్నదమ్ములను మరి ప్రజా సంఘాలను కూడా దొంగలు తప్పింది సీఎం కేసీఆర్ చేస్తున్నారు. 4 కోట్ల మందిలో 3 లక్షలు ఎంత మంది అని చెప్పేసి అనుకుంటున్నారేమో సీఎం కేసీఆర్ గారు. ఖబర్దార్, నిన్ను ఎక్కడ ఎత్తాలో ఎక్కడ దించాలో ఆర్టీసీ కార్మికులు కొడుతూ గత ప్రభుత్వాలు చూస్తాయి ఏమైనా ఆర్టీసీలు పెట్టుకుంటా చెప్పేసి వేదిక నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, ప్రశ్నిస్తా ఉన్నాను.